రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండులోకి ప్రవేశించినప్పుడు అందరము సమీక్ష చేసుకుంటాం దేశము రాష్ట్రము ప్రజలు కంపెనీలు వ్యక్తులు జన సమూహాలు అందరూ కూడా గత సంవత్సరాన్ని ఒకసారి సమీక్షించుకొని ఈ ఏడాది ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అని అంచనాకు రావడం ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన దేశం కూడా ట్వంటీ ట్వంటీ వన్లో బీభత్కరమైన సెకండ్ వేవ్ని చూసింది రెండో సంవత్సరం కరోనాతో బాధపడ్డాం రెండు వేల ఇరవైలో మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ చూసాం సో రెండు వేల ఇరవై చివరి నాటికి ఫస్ట్ వేవ్ అయిపోయింది ఇక కరోనా అయిపోయింది అన్న కంక్లూజన్కి వచ్చాం ఎర్లీ ట్వంటీ ట్వంటీ వన్లో మళ్ళీ ట్వంటీ వన్ ఎండింగ్కి వచ్చే వరకు వాస్తవంగా సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చే వరకు ఇక కరోనా అయిపోయి ఉంటుంది ఇక థర్డ్ వేవ్ ఉండదు అని అనుకున్నాం కానీ మళ్ళీ ఇయర్ ఎండింగ్కి వచ్చి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లీకి వచ్చే వరకు మరొకసారి ఒమిక్రాన్ ప్రమాదంతో థర్డ్ వేవ్ చాలా భారీగా కేసులు పెరుగుతున్న సమయంలో న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం మామూలు కేసులు పెరగడం కానీ నేను ఇదివరకే చెప్పినట్టు డిసెంబర్ ఇరవై మూడుతో పోలిస్తే డిసెంబర్ ఇరవై తొమ్మిది నాటికి దేశంలో కేసులు డెబ్బై ఏడు శాతం పెరిగాయి ఢిల్లీలో అయితే ఆరు వందల శాతం ముంబైలో నాలుగు వందల శాతం చెన్నైలో వంద వందల శాతం బెంగళూరులో తొంభై శాతం పెరిగాయి సో అందువల్ల ఎర్లీ ట్వంటీ ట్వంటీ టూ ఒమిక్రాన్ ప్రభావంతో థర్డ్ వేవ్లోకి ఎంటర్ అవుతూ ఏడాదిలోకి ఎంటర్ అయ్యా ఒక సవాల్ ఏంటంటే ఈ ఒమిక్రాన్ వేవ్ను తట్టుకొని భారతదేశం నిలబడాలి నిలబడుతుందన్న నమ్మకంతో విశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం ఎందుకంటే ఈ ఒమిక్రాన్ వల్ల మైల్డర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అందువల్ల ఒక ధైర్యంగా ముందుకెళ్తున్నాం కానీ ఒక సవాల్ ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి దేశంలో వయోజనుల అందరికీ కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రణాళిక చెప్పింది వంద కోట్ల టీకాలు ఇచ్చినప్పుడు ఉత్సవాలు జరుపుకుంది కానీ ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవడంలో విఫలమయ్యాం సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మొదటి డోసు తొంభై శాతం వయోజనులకు ఇచ్చారు అరవై తొమ్మిది శాతం వయోజనులకు సెకండ్ రెండు డోసులు పూర్తయ్యాయి అంటే స్టిల్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ వయోజనులకు రెండు డోసులు కావాలి అంటే ఫుల్లీ ఇమ్యునైజేషన్ మొత్తం అడల్ట్ పాపులేషన్ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి వయోజనుల అందరికీ టీకాలు ఇస్తామన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం సహజంగా ప్రభుత్వాలు రాజకీయ నా పార్టీలు విజయాలు సాధించినప్పుడు ఉత్సవాలు జరుపుతారు ఫెయిల్ అయినప్పుడు దాని గురించి ప్రస్తావన కూడా చేయరు అందువల్ల వంద కోట్ల టీకాలు చేరిన మైల్ స్టోన్ చేరుకున్నప్పుడు మామూలుగా ఉత్సవాలు జరపలే కానీ లక్ష్యం చేరుకోలేకపోయామన్నప్పుడు దాని గురించి మాటలు కూడా మాట్లాడరు వివరణ కూడా ఇవ్వరు సమాధానం కూడా చెప్పరు ఇప్పుడు అదే జరుగుతుంది అన్నిటికీ మించి మనకు యంగర్ పాపులేషన్ ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్ లోపున్న పిల్లలు ఎన నలభై శాతం దేశ జనాభాలో ఈ నలభై శాతానికి అసలు టీకాలు ఇవ్వలేదు అన్ఫార్చునేట్లీ ఒమిక్రాన్ ప్రేరే ప్రేరిత థర్డ్ వేవ్ ఎంటర్ కానీ ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ టూ జనవరిలో మొదలవుతుంది ఎయిటీన్ ఏస్లో పిల్లలకు కూడా టీకాలు కానీ సహజంగా మొదటి డోస్ ఇచ్చాక నాలుగు వారాలకు రెండవ డోస్ ఉంటుంది ఫుల్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యడానికి ఆరు వారాల దాకా పడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ ఆరు వారాల్లో ఒమిక్రాన్ ప్రేరేపిత థర్డ్ వేవ్ పీక్ చేరుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే దక్షిణాఫ్రికా అనుభవం చూస్తే ఈ సిక్స్ వీక్స్లోనే పీక్ చేరుకుంది ఈ ఒమిక్రాన్ చాలా వేగంగా డెల్టాతో పోలిస్తే ఐదు రేట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది కనుక పీక్ తొందరగా వస్తుంది అంటున్నారు ఆ లెక్కన పద్దెనిమిది లోపు పిల్లలకు ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యే లోపలే థర్డ్ వేవ్ వచ్చిపోతుంది సో అందువల్ల మనకు వేగంగా పిల్లల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం ఒక సవాల్ ఫుల్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం ఒక పెద్ద సవాల్తో మనం అయ్యారు ఒక ఆశతో ఎంటర్ అవుతున్నాం బహుశా ఇది చివరి వేవ్ అయి ఉండాలి ఎందుకంటే ఒమిక్రాన్తో కనీసం కరోనా ఇండియాలో ఎండమిక్గా మారుతుందేమో అని ఆశతో ఎంటర్ అవుతున్నాం ఒక ఆశ ఒక సవాల్ కనబడుతుంది తర్వాత ఎకానమీ కూడా మనకు రికవర్ కావడం మొదలైంది ప్రభుత్వాల ఆదాయాలు గణనీయంగా పెరుగు పెరగడం మొదలయ్యాయి జిఎస్టీ వసూళ్ళకు కానీ ఇతర వస్తువులు ఎక్సైజ్ ఇతర వస్తువులు కానీ గణనీయంగా పెరిగాయి ఒక ఎకానమీ స్లో రికవర్ ఫాస్ట్గా అవుతుంది అనే యొక్క పాజిటివ్ సైన్తో ట్వంటీ ట్వంటీ వన్ చివరికి వచ్చారు కానీ ఒమిక్రాన్ ప్రభావంతో మళ్ళీ ఎకానమీ పైన క్వశ్చన్స్తో రెండు ట్వంటీ ట్వంటీ టూలో ఎంటర్ అయ్యాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఈ ఏడాదిలో మళ్ళీ గణనీయంగా పెరుగుతాయనేది ఆర్బీఐ తాజా నివేదిక చెప్తోంది ఒమిక్రాన్ ప్రభావంతో ఈ ఎకానమీ పైన ఎలాంటిది పరిస్థితి ప్రభావం ఉంటుందన్న అన్సర్టనిటీ మొదలైంది అన్నిటికీ మించి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం చాలా గణనీయంగా పెరుగుతోంది సో ఒకవైపు ఎకనామిక్ రికవరీ ఊహించిన దానికన్నా వేగంగా సెకండ్ వేవ్ అనంతరం మనం ఎకానమీ రికవర్ కావడము చూసాం అదే సమయంలో ఒమిక్రాన్ నేపథ్యంలో మళ్ళీ అన్సర్టనిటీస్ మళ్ళీ ప్రశ్నల నేపథ్యంలోకి ట్వంటీ టూ ఎంటర్ అయ్యాం అందువల్ల ఎకానమీలో కూడా ఒక ఆశ ఒక సవాల్ ఆరోగ్య రంగంలో కూడా ఒక ఆశ ఒక సవాల్ కనబడుతుంది మూడవది ఏంటంటే ఈ ఏడాది రాజకీయ రంగంలో కూడా చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉండే సంవత్సరం సో ఎర్లీ ట్వంటీ ట్వంటీ టూలో ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలు పంజాబ్ గోవా లాంటి ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి చివరికి చివరకు గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు ట్రెండ్ను నిర్దేశించడంలో ఎంతో కొంత దోహదం చేసేటువంటి రెండు కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉత్తరప్రదేశ్ గుజరాత్ అధికార భారతీయ జనతా పార్టీని కట్టి గెలవాలన్నా లేదా ఆ పార్టీని ఓడించాలన్నా అధికార విపక్షాలకు కీలకమైన ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అందువల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్కు ఒక ట్రెండ్ను ఒక పాత్ వేను వేసే రాజకీయ పరిణామాలు ఈ ట్వంటీ ట్వంటీ టూలో దొరుకుతాయి అంటే ఇండియన్ డెమోక్రసీ యొక్క వైబ్రెన్సీని రెండు వేల ఇరవై రెండు మరోసారి చూపుతాయి అయితే అదే సమయంలో రాజ ఎన్నికలు వచ్చే సమయానికి విద్వేషాలు మొదలవుతాయి తీవ్రమైన విద్వేష పూరిత ప్రసంగాలు ఇటీవల హరిద్వార్ ధర్మ సంసదులు చూసాం ఇది ఈ ఏడాది అంతా ముఖ్యంగా యూపీ గుజరాత్ ఎన్నికల సమయంలో ఈ విద్వేషాలు తారస్థాయికి చేరుతాయి ఇప్పటికే మనం మొదలైంది చూడండి సో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకము పైన కమిట్మెంట్ లేదు కానీ కేజీహెచ్ హాస్పిటల్ పేరు మార్చాలని డిమాండ్లు వస్తున్నాయి అమరావతికి ప్రత్యేక రాజధానికి సహకారం లేదు కానీ ప్రత్యేక హోదా లేదు కానీ జిన్నా హౌస్ పేరు మార్చాలన్న వివాదాలు మొదలవుతున్నాయి అందువల్ల ఈ రెండు వేల ఇరవై రెండులో అనేక రకమైన విద్వేషపూరితమైన వివాదాస్పదమైన అంశాలు ముందుకొస్తాయి వీటిని తట్టుకుని భారతీయ సమాజము భారత రాజకీయ వ్యవస్థ ఒక బలమైనటువంటి సాంప్రదా దేశంగా ఎమర్జ్ కావాలి అన్నిటికీ ముంచి ఈ ఏడాది భారతదేశం ఆజాద్కి అమృతోత్సవం స్వాతంత్ర వచ్చి డెబ్బై ఐదేళ్ళు ఈ సెవెంటీ ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ డెఫినెట్గా ఇది ఒక కీలకమైన మూలమలుపోతుంది భారతదేశానికి ఒక ఒక రిసర్జెంట్ ఇండియాకు ఒక డెమోక్రటిక్ ఇండియా ఒక ప్రజాస్వామిక భారతదేశానికి ఒక శాంతియుత భారతదేశానికి ఒక బలమైన భారతదేశానికి రెండు వేల ఇరవై రెండు పునాదులు వేస్తుందనే ఆశతో ఈ ఏడాదిలోకి మనం అడుగుపెట్టాం